ప్రకటన తర్వాత అంశం శ్రీమతి ఝాన్సీ గారు రాపర్తి ఝాన్సీ గారు సహా సరస్వతే నమో నమః. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. నమస్కారం. విలోమ పఠనం, విలోమ పఠనం, విలోమ పఠనం అంటే అండి, ఇందాక ఇగో గారు అడిగారు కదండి, అలాగే ఒక అధ్యాయంలో ఫలానా శ్లోకం అనే శ్లోక సంఖ్య చెప్తే ఆ శ్లోకాన్ని విలోమ క్రమం కింద నుంచి పైకి. శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి, ముందు నాలుగో పదం, తర్వాత మూడో పదం, తర్వాత రెండో పదం, తర్వాత ఒకటో పదం చెప్తారు. అమ్మ మీ ప్రశ్న. అవధారి గారికి నమస్కారం. నమస్కారం. సప్తమాధ్యాయం 16వ శ్లోకం షోడశ. సప్తమాధ్యాయం షోడశ శ్లోకం ఏడవ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని విలోమ పఠనం చేయమన్నారు. క్రింద నుంచి పైకి చెప్పమని అడిగారు. జ్ఞానీ చ భరతర్షః ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జనాస్సీకృతినోర్జున చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం జనాస్సీకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షః. అక్షరదర్శనం ఇది ఇంకా గమ్మత్తైనటువంటిది. శ్లోకము, అధ్యాయము, శ్లోక సంఖ్య, శ్లోక సంఖ్య కాకుండా శ్లోకంలో 16 అక్షరాలు ఉన్నాయనుకోండి, పలానా 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో 10వ అక్షరం ఏమిటో చెప్పండి. 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో 10వ అక్షరం ఏమిటి అని అంటే ఆ అక్షరం ఒక్కటి ఏమిటో చెప్తాడు. ఆ అక్షరం ఒక్కటి ఏమిటో చెప్తారు అవధాని గారు. భ్రాతృవాత్సల్యంతో ఏకవచనంతో ప్రయోగించిన అలవాటైన కారణంగా మాత్రమే అనుకోకుండా ఏకవచన ప్రయోగం వస్తుంది అనేది భావించవద్దని మనవి.